పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు వెల్కమ్ టు ద ఆల్ టు ఆల్ ద దిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ మనము తెలుసుకోవాల్సిన సత్యాలు తెలుసుకోవాల్సిన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి పొందవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క పరిస్థితిని అవగాహన చేసుకుంటూ ఒక్కొక్క విజయాన్ని మనం సాధిస్తూ పోవాలి ఒక్క సత్యాన్ని అవగాహన చేసుకోవడంలో మనకి లోపం ఉన్నా అది అపజయం ఏమీ కాదు ఫేజ్వుడ్ ఈజ్ స్టెప్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ఒకసారి అర్థం కాదు రెండుసార్లు చదవాలి మూడోసారి అర్థం కాదు మరి నాలుగో సార్లు చదవాలి చదవక చదవగా అర్థమవుతుంది తినగ తినగా వేము నుండు అనగ అనగ రాగము అతిశైలును ఒకటేసారి రాగం అతిశైలు ఎంతో సాధన చేయాలి అదే రాగాన్ని మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలి అనుభవం తెచ్చుకోవాలి అనగ అనగ రాగము అతిశయులను వేము చేదుగా ఉంటుంది ఫస్ట్ టైం కానీ దాన్ని నములుతుంటే నములుతుంటే అందులోంచి తయ్యతనం బయటకు వస్తుంది ముందు చేదుగానే ఉంటుంది చేదుగానే ఉంది అనుకుంటే అది నిజమైన అవగాహన కాదు దాన్ని బాగా నమలాలి దాన్ని అప్పుడు అందరించి ఒక తీపి బయటకు వస్తుంది ఆ తీపి చాలా బాగుంటుంది కనుక గుర్తుంచుకుందాం మనం అనగ అనగ రాగము అతిశయుల్లోనూ తినగా తినగా వేము తీయగను అనగ అనగ తినగ తినగ అనగ అనగ రాగ మొదటి తినగ తినగ వేము తీయగను ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందో అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం ఏ విద్య కావాలన్నా అభ్యాసం చేయాలి సంగీతంలో కృష్ణలా పాడాలంటే ఎంత అభ్యాసం చేయాలి చెప్పండి ఆయన ఎన్ని రాగాల్లో ఎన్ని స్వరాల్లో ఎంత ఎలా విహరించగలడు ఆయన ఎన్ని విన్యాసాలు చేయగలడు చిన్నప్పటి ఆయన పుట్టక ముందు నుంచే వచ్చింది ఆయన ఐదేళ్ల వయసులోనే ఆయన కచేరీ చేయడం మొదలుపెట్టాడు మంగళంపల్లి కృష్ణ ఐదేళ్ల నుంచి ఎలా చేశాడు ఆయన ఆయన గత జన్మలోచే ఆయన సంగీతకారుడు గత జన్మతో సాధించింది ఈ జమద పువ్వు పుట్టగానే పరిగణిస్తుంది మొజాట్ నాలుగేళ్ల వయసుకే కొత్త కంపోజిషన్ చేశాడు ఎలా చేశాడబ్బా మన గత నుంచి మన సిద్ధులన్నీ మనకు వస్తాయి ఈ జన్మలో చిన్నప్పటి నుంచి నేనేం ఆశ్రమంతా పెరగలేదు ఏ యోగుల మధ్య పెరగలేదు చిన్నప్పటి నుంచి ఏమి ధ్యాన తెలీదు అసలుకి మరి నడి మధ్యంలో ఇదంతా నాకు ఎలా అప్పింది గత జన్మ నుంచి వచ్చింది ఈ జన్మలో చిన్నప్పటి నేనేమి సాధన చేయలేదు నాకు తెలియదు సంగీతం సాధన చేశాను క్రికెట్ సాధన చేశాను ధ్యాన సాధన తెలియదు అసలుకి ఇంటా లేదు మా ఇంట్లో ఇప్పుడు ఇంట వంట అంతా ఇదే అంటే గత నుంచి మనకి వస్తుంది ఈ జన్మలో ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తుంది ఆ సిద్ధులు వస్తాయి మనం అందులో పరిమణిస్తాము మళ్ళీ దాన్ని సాధించాలి గత జన్మలో వచ్చింది కానీ సాధించకుండా ఉంటే లాభం లేదు సాధన చేస్తుంది మళ్ళీ అది పరిమళిస్తుంది సాధన చేయాలి ఏ జన్మకి ఆ జన్మకి సాధన చేయాలి గత జన్మలో గత మ్యాచ్లో హర్భజన్ సింగ్ ఆరు వికెట్ తీసుకున్నాడు అనుకోండి మరి ఈ ఈ మ్యాచ్లో మళ్ళీ వాడు కష్టపడాలి అంతేకాని కష్టపడకుండా ఉంటే ఒక వికెట్ కూడా రాదు కానీ గత గత మ్యాచ్లో ఆ టాలెంట్ అంతా మళ్ళీ ఈ ఈ మ్యాచ్లో వస్తుంది నిన్న చదువుకున్నంత ఇవాడు గుర్తుంటుంది నిన్నటికి ఇవాటికి కంటిన్యూయేషన్ అలాగే గత జన్మతో చేసినంత మనకి ఈ జన్మలో వస్తుంది కంటిన్యూయేషన్ ఈ జన్మ ఈ జన్మల నుంచే రాదు మొదలు కాలేదు ఈ జన్మ అనేక జన్మల కింద మొదలైంది ఒక పుస్తకంలో మూడు వందల పేజీల పుస్తకంలో నూట యాభై పేజీ మనం చదువుతున్నాం అనుకోండి ఆ పేజీ మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఈ నూట యాభై పేజీలు అది చదివితేనే ఈ నూట యాభై ఒక ఒకటో పేజీ అర్థమవుతుంది లేకపోతే అర్థమవుతుంది ఏంటి కాదు సడన్గా ఒక పుస్తకం మధ్యలో తెచ్చి చదివితే అర్థమవుతుంది ఏంటి కాదు మొట్టమొదటి చదవాలి అలాగే ఈ జన్మ ఒక మధ్యలో ఉన్న జన్మ మనకి మొట్టమొదటి జన్మని తెలుసుకోవాలి ఆ జన్మ ప్రభావం ఈ జన్మ మళ్ళీ ఆ ప్రభావం తెలుసుకోవాలంటే దాన్ని అవగాహన చేసుకోవాలంటే మళ్ళీ అభ్యాసం చేయవలసిందే తినగ తినగ వేము నుండు అనగ అనగ రాగము అతిశయులను బాగా ధ్యానం చేస్తూ ఉండాలి గత జన్మలో ఎంత ధ్యానం చేసినా ఈ జన్మలో మళ్ళీ ధ్యానం చేయాలి గత జన్మలో ఎంత క్రికెట్ ప్రాక్టీస్ చేసినా ఈ జన్మలో మళ్ళీ చేయాలి నిన్న ఎంత ప్రాక్టీస్ చేసినా ఇవాళ మళ్ళీ చేయాలి చేస్తూనే ఉండాలి అభ్యాసము రోజుకి ఇరవై నాలుగు గంటలున్నాయి ఏం చేస్తున్నాం అభ్యాసము 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 మంగళంపల్లి బాలమే కృష్ణకి ఎత్తే సంగీత అభ్యాసము మరి గవాస్కర్కి కపిల్ దేవికి ఎత్తే క్రికెట్ యొక్క అభ్యాసము చదురంగపు చాంపియన్ ఆనంద్కి అయితే చెస్ యొక్క అభ్యాసము ఆడుతూనే ఉంటారు వాళ్ళు ఆటగాళ్ళు ఆడుతూ ఆడుతూనే ఉంటారు పాటగాళ్ళు పాడుతూ పాడుతూనే ఉంటారు యోగులు ధ్యానం చేస్తూనే ఉంటారు వాళ్ళు రాస్తూనే ఉంటారు పత్రికా విలేఖరులు ఏం చేస్తుంటారు సమాచారం రాస్తూనే ఉంటారు ప్రతిరోజు వాళ్ళకి అదే పని ఎక్కడ వింత జరిగిందో దాన్ని దాన్ని తీసుకుని దాని సమాచారం రాస్తుంటారు వ్రాస్తూ వ్రాస్తుంటే వాళ్ళు అందులో వాళ్ళకి నైపుణ్యత వస్తుంది ఒకటిసారి రాస్తే వచ్చేస్తుంది ఏంటి మొట్టమొదటిసారి నేను మా కంపెనీలో చేరినప్పుడు గ్రామానికి వెళ్ళి రైతులతో మైక్లో మాట్లాడాలి ఫస్ట్ టైం ఒక గ్రామానికి వెళ్ళి కర్నూలు దగ్గర నాకు మైక్ ఇచ్చినప్పుడు మా సీనియర్ మా ఉద్యోగి నాకు చెయ్యి వణకడం మొదలుపెట్టింది మైక్ ఎప్పుడు పట్టుకోలేదు జీవితంలో మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మైక్ పట్టుకున్నాను ఒక గ్రా ఒకనొక గ్రామంలో కర్నూలు జిల్లాలో చేతి వరకు కూడా పెట్టింది గొంతు నుంచి ఒక ముక్క కూడా రాదే ఏదో అపస్వరాలు పలికి బయటకు వచ్చేసాను అలా వారం రోజులు జరిగింది కానీ ఇప్పుడు ఎవడో మైక్ ఇస్తాడా అని చూస్తుంటాం ఎప్పుడు నోరు నిప్పుదావా అని చూస్తుంటాం ఆ మాటల్లో నైపుణ్యం వస్తుంది ఆ చేతల్లో నైపుణ్యం వస్తుంది ఆ కళల్లో నైపుణ్యం వస్తుంది ఆ ధ్యానంలో నైపుణ్యత వస్తుంది తినగ తినగ వేము నుండు అనగ అనగ రాగము అతిశయులను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఒక తల్లి ఏం చేస్తుంది తన పిల్లల్ని బాగా చూసుకోవడం అభ్యాసం చేస్తుంటుంది ఆ పిల్లలే ఆ తల్లికి ప్రపంచం సంగీతమే బాలమికేసిన ప్రపంచం అయితే క్రికెటే ఒక గవాస్కర్కి ఒక కపిలేకి ప్రపంచం అయితే ఆ కొన్ని తల్లికి ఆ పిల్లలే ప్రపంచం ఆ ఇల్లే ప్రపంచం ఇల్లే స్వర్గం పిల్లలు మాస్టర్కి ఏమిటి స్వర్గం ఎప్పుడు ఇంకోటి ధ్యానం చెప్పడమే ఎవరికి చెప్దామా అని ఉంటారు ఎందుకంటే అందుకోసం అది వాళ్ళ యొక్క అభ్యాసం ఆ ధ్యానం చెప్పగా చెప్పగా చెప్పడంతో నైపుణ్యత వస్తుంది ఎవరితో ఎలా చెప్పాలి ఎవరితో ఎలా చెప్పకూడదు ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు ఆ మెలకు అని తెలుస్తాయి వాడికి ప్రతి విద్యకులను అభ్యాసం ద్వారానే ముందుకెళ్తూ ఉంటుంది అభ్యాసం లేదనుకోండి అక్కడే ఉంటుంది ఎక్కడ వేసిన గొంగళక్కడే పడుతూ ఉంటుంది ఉన్నది కూడా పోతుంటుంది మర్చిపోతుంటాం నేను హైదరాబాద్లో నైన్టీన్ సెవెంటీస్లో మ్యాక్సిముదర్ భవన్ అని చెప్పేసి ఉంది జర్మన్ నేర్పిస్తారు అక్కడ జర్మన్ భాష రెండు సంవత్సరాలు వెళ్ళాను నేను మ్యాక్సిముధర్ భవన్ హైదరాబాద్లో జర్మన్ నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి జర్మన్ భాషలో ఒకటి నుంచి పది వరకు చెప్తాను ఐన్స్ జ్వై డ్రై ఫియర్ ఫ్యూఫ్ జెక్స్ జీబన్ ఆఫ్ట్ నాయన్ జేన్ ఇది ఒకటి నుంచి పది వరకు జర్మన్ భాషలో డాకే బాగా నేర్చుకున్నాను అప్పుడు రెండు సంవత్సరాలు కానీ ఆ తర్వాత అభ్యాసం లేదు మర్చిపోయాను అంత ఇప్పుడు ఈ పది నెంబర్ అంతా మర్చిపోయాను నేను అప్పుడు కాస్త మాట్లాడగలిగేవాడిని ఒక సెంటెన్స్ ఇచ్చేవాడిని అంతా మాట్లా మర్చిపోయాను ఎందుకంటే అభ్యాసం లేదు ఒకవేళ అభ్యాసం ఉండి ఉంటే హాయిగా జర్మన్ మాట్లాడుతుండేవాడిని ఇప్పుడు జర్మన్ పుస్తకాలు చదవండి జర్మన్ పుస్తకాలు నేను ఎందుకు చదవలేకపోతున్నాను నేర్చుకుని కూడాను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అభ్యాసం లేదు కుంటు పడింది ఉన్నది కూడా పోయింది ఆవిరైపోయింది ఏదైనా అంతే ఏ విద్య అయినా అంతే కొన్ని రోజులు ధ్యానం బాగా చేశాము తర్వాత మర్చిపోయాము ధ్యానం రకరకాల పనుల్లో పడి ఆ ధ్యాన విద్య ఆవిరైపోయింది మనసు మళ్ళీ అల్లకల్లోలమైంది ఒకప్పుడు బాగా ధ్యానం చేసేవాడినే ఇప్పుడెందుకు మళ్ళీ మనసు మళ్ళీ అల్లకల్లోలమైంది అనుకుంటే వాడి అభ్యాసం కొనసాగించలేదు రాగాల్లో ఇంకా అపస్వరాలు వస్తుంటే వాడు ఇంకా అనగా అనగా ఆ రాగాన్ని అభ్యాసం చేయలేదు వేము ఇంకా చేదుగా ఉందంటే ఆ వేముని ఇంకా నమలేదు బాగా అనగ అనగ రాగము అతిశయులను తినగ తినగ వేము తీయగనుడును అంటే ఏమిటి అర్థం మనం ప్రతిదాని ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి బిస్మిల కన్నా ఆయన షహనాలు అంత మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన అంత సాధన చేశాడు ఆయన డాక్టర్ శ్రీపాద పినాకపాండి గారు ఆయన యొక్క గాత్రంలో అంత పాండిత్యం ఎక్కడి నుంచి చూస్తుంటే ఆయన పాండిత్యం గురించి అంత సాధన చేశాడు ఆయన జీవితాన్ని పడంగా పెట్టాడు సాధన కోసం సంగీతంలో గమకాల సాధన కోసం పినాకపాండి గారే పేరు పెట్టింది గమకాలు నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి నేను ఆయన దగ్గర మూడు సంవత్సరాలు నేర్చుకున్నాను గమకాల మీద మంచి పట్టు వచ్చింది నాకు ఎందుకంటే మూడు సంవత్సరాలు సాధన చేశాను ఆ తర్వాత ఆ సంగీతాన్ని వదిలిపెట్టేసి ఎందుకంటే ధ్యానంతో కూర్చాను ఆ ధ్యానం సా సంగీత సాధన అయిపోయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డాక్టర్ పినాకపాండగారి దగ్గర చేరాను మరి సెవెంటీ ఎయిట్ వరకు ఆయన దగ్గర రోజు వెళ్తుండేవాడిని అంత ఊళ్ళో ఉన్నప్పుడు తర్వాత ధ్యానం వచ్చింది ధ్యానంతో ఒక వెళ్ళిపోయాను నా ధ్యాస అంతా ధ్యానం వేపు వెళ్ళిపోయింది సంగీతం కుంటు అది అక్కడే ఉంది నా సంగీత సాధన అక్కడితో ఆగిపోయింది అప్పుడు ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు అంతే జ్ఞానం ఉంది నాకు అది ముందుకు పోలేదు ఎందుకంటే నేను సాధన చేయలేదు కానీ ధ్యానంలో సాధన చేశాను ధ్యాన ప్రచారంలో సాధన చేశాను పిరమెంట్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కోసం సాధన చేశాను అది ఇంతగా విస్తరించింది ఎందులో మనం సాధన చేస్తుంటాం అందులో మనకి ప్రగతి వస్తూ ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో సాధన చేశారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ప్రధానమంత్రి అయ్యారు నాలుగు సార్లు గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు తర్వాత ప్రధానమంత్రి అయ్యారు రెండవసారి ఇంకా ఎన్నిసార్లు అయినా అవుతాడు ఆయన ఆ సాధనతో పటుత్వం ఉంది ఆయనకి ప్రతి మనిషి దగ్గర అనంతమైన తెలుగుతేటలు ఉంటాయి కానీ ఆ సాధనతో వారికి పరిపక్వ అవుతుంది ఆ తెలివితేటలు తెలివితేటలు లేకుండా ఎవడు లేడు కానీ సాధన లోపమే అందరి దగ్గర ఉంది సాధన లోపం కూడా లేదు వాడికి ఇందులో లో కాదు అందులో సాధన ఉంది ఒక తల్లికి ఒకనొక తల్లికి పిల్లల పట్ల సాధన ఉంది ఆ తల్లికి పిల్లలే కావాలి ఆ ఇల్లే కావాలి అంతకని ఏమక్కర్లేదు కరెక్ట్ అది అంతకని ఏం కావాలి ఆ తల్లికి ఆ పిల్లలందరూ పక్కన ఉంటే ఆ తల్లి హాయిగా ఉంటుంది అందులో ఒకటి దూరంగా అయిపోయా వాళ్ళు ఎప్పుడు వస్తాడో అని ఆ తల్లి ఆరాటపడుతూ ఉంటుంది పిల్లలందరూ ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది ఆవిడకి ఆ తల్లికి ఆ పిల్లలకి ఇంకా పిల్లలు వస్తే వాళ్ళని కూడా చూసుకుంటే మహాతల్లి అవుతుంటుంది ఇల్లును స్వల్గంగా చేయడమే ఆ తది యొక్క లక్ష్యము చేసుకుంటుంది లేకపోతే ఒకనొక అత్తగారు కోడల్ని రాపిడి చేయాలంటే కోడల్ని ఏడిపించుకు తినాలంటే సాధన అందులో సాధన అవుతుంది అందులో రాణిస్తుంది మన సినిమాలో తెలుగు సినిమా చూసాం సూర్యకాంతం అని చెప్పేసి ఆవిడ అత్తగారు వచ్చిన కోడలు అంతా పీకులు ఉంటుంటుంది అంత సాధన చేసింది ఆవిడ ఆ సూర్యకాంతం వస్తుండే మనమంతా నవ్వుతుంటాం అలాగే సావిత్రీదేవి ఏడుపులో సాధన చేసింది ఆవిడ ఉన్నటువంటి కళ్ళలో నీళ్ళు తెప్పించగలదు సావిత్రిదేవి సావిత్రీదేవి ఎప్పుడంటే అప్పుడు మనకి రాదు ఎందుకంటే మనం ఆ సాధన చేయలేదు యాక్షన్ చేయలేదు మన సాధన ఆ సావిత్రీదేవి వచ్చినట్టు చాలు థియేటర్ అంటే ఏడుపులే మహానటి సావిత్రీదేవి ఆవిడ మహానటి ఎలా అయింది సాధన చేసింది పట్టుదలతో పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు పట్టు పట్ట నేని బిగియ పట్టవలే పట్టి విడుట కంటే పడి చచ్చుట మీద విశ్వధావిరామ వినరవ నువ్వు ఏది చేసినా కూడా పట్టు పట్టకూడదు అసలు మనకి అనవసరం నా గొంతెత్తి పాటిలో మంగ బాలపల్లికి నాకు అనవసరం నేను పాటగాని కాదు నేనే కపిల్ దేవులా గవాస్కర్లా అని కాదు కొద్దిగా వచ్చు అంతే కానీ అది నా జీవిత లక్ష్యం కాదు మరి ఏమిటి నా జీవిత లక్ష్యము ధ్యాన ప్రచారము ధ్యానం చేయడం కూడా కాదు ధ్యానమే చేయడం చేయడమే నా జీవిత లక్ష్యం ఉంటాయి ఈ మాటలు కూడా ఉండేవి కావు నోరు పోసుకుని హాయిగా ఇంట్లో ఉంటూ కూర్చుని ఎక్కడంటే అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని కానీ నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి ధ్యాన ప్రచారము అందరూ ధ్యానం చేస్తుంటే చూడగానే నా యొక్క లక్ష్యము నేను ధ్యానం చేసు కూర్చోవాలని కాదు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్య సాధన కోసం సాధన చేయాలి అభ్యాసం చేయాలి తిన్నగా తిన్నగా వేము తీయగనుండు అనగా అనగా రాగమతి పిరమిడ్ పిల్లమిడ్ మాస్టర్లందరికీ ఏమిటి సాధన ధ్యాన ప్రచారమే ధ్యానం చేయడం కూడా కాదు ధ్యానం గత జన్మలో అయిపోయింది గత జన్మలో సొంత ధ్యాన సాధన అయిపోయిన వాడే ఈ జన్మలో పిరమణ మాస్టర్ ధ్యాన ప్రచార సాధన కోసం వస్తున్నారు వచ్చారు మన ధ్యానం అయిపోయింది గత జన్మలో ఇప్పుడు ధ్యాన ప్రచారం కావాలి అందరూ ధ్యానం చేస్తుంటే చూడాలని మన కోరిక ప్రతి ఇంట్లోనూ ధ్యానం ఉండాలని మన కోరిక అందుకోసం ప్రతి ఇంట్లోనూ చూడుతాము గడ్డం పట్టుకుని అందరినీ బతమాలుతాము అయ్యా కూర్చొని అయినా కళ్ళు రెండు మూసుకొని అయినా శ్వాస మీద జాత పెట్టినైనా ధ్యానం చేయని అయినా నీకు మనశ్శాంతి లభిస్తుంది దేహ ఆరోగ్యం వస్తుంది వృద్ధాప్యం రాదు శక్తిమంతుడు అవుతావు ధీమంతుడు అవుతావు నీ కుటుంబాన్ని బాగా చూసుకోగలవు నువ్వు నీ ధ్యానంతో అని మనం చెప్పడమే మన జీవిత లక్ష్యం అందులో మనం సాధన చేస్తున్నాం పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు ఏ గూటి పక్షుడు ఆ గూటికై చేరుతాయి కాకులన్నీ కాకులు గూటిలో చేరుతాయి కోకిలన్నీ ఒక దగ్గర చేరుతాయి నెమళ్ళన్నీ ఒక దగ్గర చేరుతాయి పుల్లులన్నీ ఒక దగ్గర చేరుతాయి ఏనుగులన్నీ ఒక దగ్గర సమూహంగా ఉంటాయి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషుడు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ ఈ పురుషు ఈ పురుషులంతా ఎక్కడ చేరుతారు ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చేరుతారు ఉప్పు లాంటి వాళ్ళంతా వేరే చోట చేరుతారు కర్పూరం లాంటి వాళ్ళంతా వేరే చోట చేరుతారు ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు ఈ మొహం చూస్తే బయట నుంచి చూస్తే ఆకారం చూస్తే అందరూ ఒకటే విధంగా ఉంటారు కానీ రూపాల రూపలు గుణం చూస్తే ఉప్పు వేరే కర్పూరం వేరే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ ఋషుల జాడ వేరు పురుషులలో పుణ్యపురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినరమ మాస్టర్స్ వేరే మిస్టర్స్ వేరే సామాన్య మానవుడు మిస్టర్ జన్మ పరంపరలో చివరిలో ఉండేవాడు మాస్టర్ జన్మ పరంపరలో మొట్టమొదటిలో ఉండేవాడు మిస్టర్ మిస్టర్ సో కానీ జన్మ పరంపరలో చివరిలో ఉండేవాడు మాస్టర్ సో ఈ మిస్టర్ మాస్టర్ కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది ఎన్నో జన్మల సాధన ఒక జన్మతో సాధన కాదు ఇది ఎన్నో జన్మల సాధన ప్రతి జన్మతోను సాధన జన్మ జన్మల సాధన అనగ అనగ రాగ మధుశైలను తినగ తినగ వేము తీయగనుండును

దీ శివప్రసాద్ గారి ఎక్కడ వంట వండుతామా అందరికి వండి పెడతామా అనే ఉంటుంది వంటితో దూరిపోతాడు డి శివప్రసాద్ అఖండంగా వండుతాడు ఆయన నలుడు భీముడులాగా సమాజానికి ప్రతి ఒక్క విద్య కావాలి క్రికెట్ కావాలి వంట విద్య కావాలి ధ్యాన విద్య కావాలి సంగీత విద్య కావాలి క్రికెట్ అందరి అన్ని విద్యలు కావాలి సమాజానికి రోడ్లు వేసేవాడు బాగా రోడ్లు వేయాలి పరిపాలించేవాడు బాగా పరిపాలించాలి డ్రైవింగ్ చేసేవాడు బస్సు డ్రైవర్ బాగా డ్రైవ్ చేయాలి మన పిల్లలు మాస్టర్ రాజు ఉన్న డ్రైవర్ నా డ్రైవర్ ఎంత బాగా డ్రైవింగ్ చేస్తాడో ఆ రాజు గారికి నా యొక్క నమస్కారాలు ఆ శివప్రసాద్ గారికి నాకు నమస్కారాలు ఎవరి వృత్తితో వాళ్ళు నైపుణ్యము సాధన ద్వారా మన వృత్తి ఏమిటి అందులో మన మన నైపుణ్యత ఎంత ఉంది మనం బేరీ చేసుకుంటూ ఉండాలి సాధన చేస్తూ పోతుంటే నైపుణ్యత పెరుగుతూ ఉంటుంది ఎక్సలెన్స్ పెరుగుతూ ఉంటుంది పెరుగుతూనే ఉండాలి నాకు ఊరు ఊరు తిరగడంతో నైపుణ్యం పెరిగింది ఎడత లేకుండా నేను తిరగలను ఇన్ని సంవత్సరాలు తిరిగాము ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాము ఇంట్లో కూడా నైపుణ్యత వస్తుంది సాధన చేస్తే ఇంట్లో హైగా కూర్చోగలం ఎందుకు కూర్చోలేము వీ డోంట్ బికమ్ రెస్ట్లెస్ ఇప్పుడు ఇంట్లో కూర్చోడం మన ధ్యేము హాయిగా ఇంట్లో కూర్చుంటాము సినిమాలు చూస్తున్నాము నిన్న రెండు సినిమా తెలుగు సినిమాలు చూశాను నేను ఏ పని చేసినా అందులో నైపుణ్యము అందులో స్థితత స్థిత ప్రజ్ఞత సాధన ద్వారా ఇంట్లో కూర్చోడం నేర్చుకోవాలి ఇప్పుడు మన లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు ఇంతసే ఇన్ని రోజులు తిరిగాం కదా ఇన్ని సంవత్సరాలు జీవితంలో అది వేరే పరిస్థితి ఇది వేరే పరిస్థితి భీష్ముడు అంపశయ మీద అన్ని రోజులు ఉన్నాడు యుద్ధం చివరి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అంపశయ్య మీద ఆయన అప్పుడు శరీరం వదిలిపెట్టగలదు ఆయన అంపశయ మీద సాధన చేశాడు ఆయన అంపశయ మీద ఎలా ఉండగలదని చెప్పేసి పద్దెనిమిది రోజుల యుద్ధం పదో రోజులో పడిపోయాడు ఆయన పదవ రోజు యుద్ధం అంతా అయిపోయినంత వరకు ఆయన అంపశయ మీద ఉన్నాడు అంపశై మీద నేను ఉండగలనా లేదా అని సాధన చేసుకున్నాడు ఆయన అంపశయ్య మీద ఉండడము ప్రపంచానికంతా ఆదర్శమైపోయింది బాణాలు అన్నీ గుచ్చుకున్నాయి ఆ బాణాలతోనే భూమి మీద ఉన్నాడు అలాంటి స్థితిలో ఆయన బతికి ఉన్నాడు మనకేం పోయే కాలం మనకేం బాణాలు గుచ్చుకోలేదు మన కింద పడలేదు ఇంట్లో కూర్చున్నాం మనకేం పోయే కాలం హాయిగా ఉండలేమా ఆయన అంపశయ మీద అన్ని బాణాలు గుచ్చుకున్నా అంత ముసలాయిన అంత హాయిగా బతికాడు అన్ని రోజులు మనకేం పోయే కాలము మనం ఎందుకు బతకలేము ఒకసారి అబ్రహం లింకన్ గారిని ఏదైనా విషయం చెప్పమని అడిగారు అప్పుడు అబ్రహం లింకన్ చెప్పాడు నాకు నా తండ్రి గారు ఆదర్శం అని చెప్పాడు ఏంటి మీ తండ్రి గారు ఆయన చెప్పులు కుట్టేవాడు కదా అన్నాడు చెప్పులు కుట్టేవాడు మీకు ఆదర్శం ఏమిటి అని అడిగారు నాయన ఆయన చెప్పులు కుట్టడంలో ఉన్న నైపుణ్యత నేను అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఈ నైపుణ్యత కన్నా ఆయన నైపు ఆయన వృత్తి ఆయన నైపుణ్యత ఎక్కువ నా వృత్తిలో నా నైపుణ్యం తక్కువ అని చెప్పాడు అందుకోసం ఆయన నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ గారికి ఆయన తండ్రి ఆదర్శం ఎందుకంటే ఆయన చెప్పులు కుట్టేవాడు అని బాగా చెప్పులు కొట్టేవాడు అందులో పూర్తి ఏమిటి హండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు కానీ అబ్రహాం లికన్ నేను హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చాను నా యొక్క వృత్తిలో ఈ పాలకంలో ఈ పాలనలో అధ్యక్షుడిగా ఉండే అమెరికాకి కనుక నాకు నా తండ్రి ఆదర్శం అని చెప్పాడు చూశారు ఎంత బాగుందో ఈ కథ మనకి ఎవరు ఆదర్శం అంటే ఎవరు వాళ్ళ వృత్తిలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారో వాళ్ళందరూ మనకి ఆదర్శము మన వృత్తిలో మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలగాలి ఇవ్వడం కోసం సాధన పరి ఉపక్రమించాలి తినగ తినగా వేము తీయగనుండు అనగా అనగా రాగా చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్స్కి ఏం పని ఏం వృత్తి ఏమిటి ధ్యానం చెప్పడమే వృత్తి శాకాహార ప్రచారం చేయడమే వృత్తి ఆధ్యాత్మిక శాస్త్ర విచారణ చేయడమే వృత్తి పిరమిడ్ కట్టడమే వృత్తి ఇది మన వృత్తి మనం ఏం చేస్తుంటే ఇదే చేస్తుంటాము ఈ జన్మకి ఇద్దే ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ఒక్కొక్క వృత్తి ఉంటుంది ఒక్కొక్క అభిలాష ఉంటుంది ఒక్కొక్క ఆశయం ఉంటుంది ఆ ఆశయ సాధన కోసం మనం అభ్యాసం చేస్తూ ఉంటాము జీవితం అంతా ఆ జీవితం అంతా ఆ తల్లి తన పిల్లల్ని బాగా చూసుకోవడమే ఆ జీవిత లక్ష్యము ఆ తల్లి పిల్లల్ని పుట్టించిన పుట్టించిన వాడు చూడ చూసుకోవాలి కదా ఆ పిల్లల పెంపకంలోనే ఆవిడ లయం అయిపోతుంది కానీ ఆవిడ జన్మ సార్థకమైంది ఆవిడకేమో వైద్యం రావక్కర్లేదు ఎంఎస్ గోపాలకృష్ణ లాగా ఆవిడకేమి తబలా రావక్కర్లేదు ఏమి క్రికెట్ బ్యాట్ పట్టుకోర్లేదు ఆవిడ తన వృత్తిలో తాను సాధన చేసి సంపాదించుకున్నంత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విద్యని పట్టుకుంటాము మనం ఒక్కొక్క సాధన సాధన క్రమాన్ని పట్టుకుంటాము ఆ విద్యలో రాణిస్తాము రాజు అవుతాము రాణి అవుతాము అదే ఆ జన్మకి సఫలత మంగళంపల్లి బాలమేజ్కి ధ్యానం అక్కలేదు బిస్మలక్రాంత్కి ధ్యానం అక్కలేదు గవస్కర్కి ధ్యానం ఒక్కర్లేదు వాళ్ళ జీవిత ధ్యయం కాదు వాళ్ళకి ధ్యానం రాదు మనకి సంగీతం రాదు అంతే కదా కానీ వాళ్ళకి సంగీతం వచ్చు మనకి ధ్యానం వచ్చు వాళ్ళ జీవిత ఆశయంలో వాళ్ళు సఫలదు మన జీవిత ఆశయంలో మనం సఫలం ఎంచుకున్న పాత్రలో రాణించాలి అమితాబ్ బచ్చన్ చాలా బాగా రాణిస్తాడు ఆయన యాక్షన్లో ఆయన ధ్యానం చేయకర్లే ఆయన సినిమా చూస్తే మనతో ఆనందిస్తాం ఒక ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సినిమా చూస్తే ఎంతో ఆనందిస్తాం ఎందుకంటే అందులో నిష్ణాతులు వాళ్ళు మనం ఎగబడి చూసేవాళ్ళం ఎన్టీ రామారావు వస్తున్నారంటే సావిత్రిదేవి వస్తుందంటే అక్కినే నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే ఎన్ని సినిమా చూసాము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బోధన్లో సువర్ణ సుందరి సినిమా నూరు రోజులు ఆడినప్పుడు ఈ అక్కినే నాగేశ్వర గారు అంజలిదేవి గారు ఆదినారాయణ గారు అంతా వచ్చినప్పుడు అంతా చూడడానికి వెళ్ళాము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సువర్ణ సుందరి నూరు రోజులు ఆడింది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ బోధన్లో మేము షక్కర్ నగర్ నుంచి అక్కడికి వెళ్ళాము ఏం చేశారు అక్కినేయ నాగేశ్వర గారు ఆయన యాక్షన్లో ఆయన ఆడించాడు ఆయన ఆ దేవదాస్ సినిమా చూస్తే ఎంత బాగుంటుందో మాయాబజార్లో అభిమన్యుడిగా వేసినప్పుడు మనం ఎంచుకున్న ఆశయం ఏమిటి ఎంచుకున్న లక్ష్యం ఏమిటి అందులో మనం సాధన చేయాలి ఆశయాలన్నీ మంచివే సాధనలన్నీ కరెక్టే ఏ ఆశయంలో ఏ సాధన చేయాలో అది నువ్వే నిర్ణయించుకోవాలి మన పుట్టినందరూ నిర్ణయించుకుంటాము ఏ ఆశయం కోసం ఈసారి వెళ్తున్నాను అందులో నేను సాధన చేయాలి ఆ సాధనకి నాకు కావచ్చు కావాల్సిన ఉపకరణాలు ఏమిటి సామాగ్రి ఏమిటి అవన్నీ సమకూర్చుకుని వస్తాము మన సాధన ముందుకెళ్లేందుకు ఆయా సమయాల్లో ఆయా మనుషులు మనకి తారసపడతారు వాళ్ళ దగ్గర నుంచి సాధన క్రమం నేర్చుకుంటాము సాధనకు ఉపక్రమిస్తాము ముందుకు వెళ్తాము చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా ఏం చేసుకున్నవాడికి సాధన చేసుకున్నవాడికి ఎంత వస్తుంది సాధన చేసుకున్నంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఏమి చేసుకున్నవాడికి సాధన చేసుకున్న వాడికి ఎంత వస్తుంది సాధన చేసుకున్నంత సాధనతో సమకూరు పనులు ధరలోన తినగ తినగ వేము తీయగనుండను అనగ అనగ రాగము అతిశయులను ధ్యానం చేస్తూ ఉండాలి చాలా మంది ధ్యానం చేస్తుంటారు నాకు ఇంకా మూడో రకం తీసుకోలేదు ఇంకా రైస్ అంటారు నువ్వు ఇంత అభ్యాసం చేయలేదు ఓయ్ నువ్వు నోట్లో పెట్టుకున్న వేము ఇంకా అంటే ఏమిటో అర్థం నువ్వు ఇంకా నమ్మలేదు బాగా ఇంకా నమ్ముదు అందరికీ వచ్చిన తీయటం నీకెందుకు రాదు నీ నోట్లో వేమ వేము వేరే గుణాన్ని సంతరించుకుంటుంది ఏంటి లేదా నీ నోరు వేరేగా ఉంటుంది ఏంటి మిగతావాడ నోరుల కన్నా అందరి నోర్లు ఒకటే ఆ వేము కూడా ఒకటే ఆ నమలడం కూడా ఒకటే అందరించి రుచి రావడం కూడా ఒకటే ఆ తీయదం ఒకటే మంగళం పల్లె బాలమేష్ శ్రీర్లో అంత సంగీతం వచ్చినప్పుడు నాకెందుకు రాదు భీమసేన్ జోషి గారికి అంత సంగీతం వచ్చినప్పుడు నా గొంతు ఎందుకు పలకదు లతా మంగేష్కర్ అంత సంగీతం వచ్చినప్పుడు నాకు నా గుంతు వాడంత సాధన చేసే మనం చేయలేదు మనకి పేకరకలో సాధన ఉంది రాత్రింబడు పేకాడతాం మనం రాత్రింబులు పేకాడినప్పుడు వాళ్ళు రాత్రింబులు సాధన చేశారు సంగీత సాధన ధ్యాన సాధన అందులో రాణించారు రాణిపోస్తుంది ఇది లెక్కలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా మ్యాథమెటిక్స్ లా సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి లేదు విరుగులు లేదు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అనగ అనగ రాగమాతృశైలను తినగ తినగ వేము తీయను అనగ రాగమాతృశైలు అనగా అనగ తినగ వేము ఉండదు తినగ తినగ వేము ఉండదు ఆ తీయగా ఉండేందుకు నమ్మలాలి మనం రాగాలు బాగా పలిగేంత వరకు మనం సాధన చేయాలి మూడో వచ్చేంత వరకు మనం సాధన చేయాలి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఆయన ధ్యాన సాధనకి ఉపక్రమించాడు ఒక అడవిలో ఉన్నాడు నలభై ఏళ్ళు దాన్ని సాధన చేశాడు ఏమీ కాలేదు విసుగొచ్చింది నలభై ఏడు సాధన చేసిన ఏమీ కాలేదు అని చెప్పేసి విసుగు వచ్చేసి తను ఉన్న చోటు నుంచి లేచి ఈ అడవి అడగల వెళ్ళిపోదని చెప్పేసి బయటకు వచ్చేసాడు ఒక తోవ పట్టాడు ఆ యోగి ఆ విఫల యోగి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ చూస్తుంటే ఒక బండిలో ఒక ఎద్దు బండిలో ఒక మగ కలిసి వస్తున్నారు వాళ్ళు యోగ్యం చేశారు ఏం బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకేం తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను వెళ్తున్నాను అంతే అన్నాడు సరే ఎటు వెళుతున్నాం కదా మా బండిలో కూర్చో కూర్చో అని చెప్పారు మేడం ఆయన పోయి ఆ బండిలో కూర్చున్నాడు ఆ లేడీ ఆ జంటు ఆ మగ ఎవరంటే ఆవిడ ఒక డాన్స్ నృత్య నృత్యం చేస్తుంటుంది వాడేమో మగవాడేమో తబలా వాయిస్తేవాడు ఆవిడ తబలా వాయిస్తే వీడు డాన్స్ చేస్తున్నాడు అది వాడి వృత్తి ఆ కొలుగులో ఉన్న రాజుగారి దగ్గరికి వాళ్ళు ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నారు వాళ్ళు సరే అని చెప్పి ఆ యోగి అతనితో కూర్చున్నాడు వెళ్ళాడు ఆ ఊరు వెళ్ళారు ఆ ఊరిలో జమీందారు ఉంటాడు కదా చిన్న రాజుగారు ఉంటారు కదా ఆ రోజు ఆ రాత్రి ఆ రాజుగారి ఇంట్లో ఇంట్లో గానా బజానా అంటే రాత్రంతా ఆ అమ్మాయి డ్యాన్స్ చేయాలి ఆ తబలా వాడి తబలా వయసు ఉంటాడు ఆ తబలాకు అనుగుణంగా వాడు డ్యాన్స్ చేస్తుంటుంది ఈ యోగి కూడా కలిశాడు వాళ్ళతో గానా బజానా మొదలైంది రాజుగారు ఉన్నాడు రాజుగారు కూతురు ఉంది రాజుగారు కొడుకు ఉన్నాడు రాజుగారు జమీందార్ గారు ఎవడో ఒకడు అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు సగం రాత్రి అయిపోయింది మామూలుగా ఈ డ్యాన్సర్కి ఏంటంటే వాళ్ళు ఏదైనా డబ్బులు వేస్తే వాళ్ళు బాగా చేస్తారు వాడు వాళ్ళకి డబ్బులు కావాలి కదా ఊరికే చేయరు కదా కానీ ఈ రాజుగారు ఏం వేయటం లేదు వాళ్ళకి హుషారు రావటం లేదు ఆ నర్తక ఏం చేసింది మొగటితో కళ్ళతో ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి నేను ఆపేద్దాం అంటే మనకి ఏం రావటం లేదు డబ్బులు రావటం లేదు ఉత్సాహంగా లేదు డబ్బులు రాకుండా ఉత్సాహం లేకుండా మనం ఏం చేస్తాము మనకి డ్యాన్స్ రాదు అప్పుడు డబ్బులు చూస్తుంటే ఉత్సాహం వస్తుంది డ్యాన్స్ వస్తుంది బాగా వస్తుంది అని కళ్ళు ఎగరేసింది తన మొగుడికేసింది ఇంకా మనసు వెళ్ళిపోదామని చెప్పేసి అప్పుడు మొగుడు కళ్ళతోనే జవాబు చెప్పాడు రాత్రి ఇంకెక్కడికి వెళ్తాము ఇంకో వ్యాపారం ఎక్కడ చూసుకుంటాము ఉన్నదంతా వచ్చినా రాకపోయినా మనం ఇలాంటి కొనసాగుతాం మన పని మనం చేసుకుందాం అని చెప్పాడు చెప్పాడనమాట రాజుగారి నుంచి ఏమైనా వచ్చినా రాకపోయినా మన డ్యూటీ మనం చేసుకుంటాము ఆయన కళ్ళతోనే తన భార్యకి జవాబు ఇచ్చాడు ఆవిడ జవాబు తీసుకుని సరే మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది ఒక గంట అయిపోయిన తర్వాత రాజుగారి కొడుకు తన నిమడ నుంచి హారం తీసి వేశాడు రాజుగారు ఇలా చూశాడు అంటే నేను వేయాలి కాదు నువ్వు వేయడం ఏంటని చెప్పేసి రాజుగారి కోపం వచ్చేసింది కానీ ఆయన తమాయించుకున్నాడు బాగా డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు నా కోపం ఏంటని చెప్పేసి ఇంతలో రాజుగారి అమ్మాయి గారు కూడా తన మెడ నుంచి హారం తీసి వేసింది అప్పుడు రాజుగారికి థిక్కలగింది అడిగాడు స్టాప్ అన్నాడు డ్యాన్స్ స్టాప్ అన్నాడు అందరూ ఆపేశారు కార్యక్రమం అంతా ఇదంతా యోగి కూడా చూస్తున్నాడు అంతా వాడు కూడా వచ్చాడు కదా వెళ్ళితో పాటు కొడుకుని అడిగాడు ఏమా నీకెంత కరెంట కావరం నేను పని నువ్వెందుకు వస్తున్నావు అంటే రాజుగారికి ఇగో దెబ్బతింది ఇగో దెబ్బతింటే కొడుకు లేదు కూతురు లేదు అది అందరికీ తెలుసు అప్పుడు రాజుగారు కొడుకు అంటాడు అయ్యా తండ్రి గారు ఇవాళ రాత్రి అసలు మిమ్మల్ని మంటలు చేయడానికి నేను నిశ్చయించుకున్నాను ఎందుకంటే నా చెల్లి ఇంకోటితో లేచిపోవడానికి రెడీ అయింది నువ్వు రోమో ఒప్పుకోవు పెళ్లికి ఒప్పుకోవు కనుక ఇవాళ నిన్ను గతం చేస్తే నా చెల్లి బాగుంటుంది అని నేను అనుకున్నాను ఇవాళ అసలు యాక్చువల్గా రాత్రికి ముహూర్తం పెట్టాను ముహూర్తం పెట్టి వచ్చాను ఇంతలో ఈ అమ్మాయి డాన్సర్ సార్ అమ్మాయి కళ్ళతో అడగడం చూశాను నేను వాడి కళ్ళతో జవాబు చెప్పడం చూశాను వచ్చినా రాకపోయినా ఇంకో మరి ఎలా కొనసాగిద్దామని చెప్పేసి కనుక నేను కూడా నిన్ను మర్డర్ చేయడం ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాను వాడు పోస్ట్ పోన్ చేసుకున్నట్టే చేస్తున్నాను కలిసి నాకు హైగా అనిపించింది హైగా అనిపించినప్పుడు నేను విసిరాను అన్నాడు అంత వరకు నేను టెన్షన్లో ఉన్నాను నేను ఎప్పుడు చంపుతావా అని చెప్పేసి నాకు ముహూర్తం నిర్ణయించుకున్నాను అది నా కొడుకు నన్నే చంపుతావరా అన్నాడు కూతురు వేపు చూశాడు సంగతి ఏంటంటే నేను ఇవాళ రాత్రికి ఆ మంత్రి గారి కొడుకుతో లేచిపోవడానికి నేను రెడీగా అయ్యాను కానీ ఈ డ్యాన్సర్ ప్రోగ్రాంలో వచ్చి కూర్చున్నాను నా టైం అయిపోతుంది మంత్రి గారు కొడుకు అక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను లేచిపోవాలి కానీ ఈ ఈ ఇంతలో ఆవిడ కళ్ళతో అడగడం చూశాను ఇతను కళ్ళతో జవాబు చెప్పడం కూడా చూశాను లే రేపు చూసుకోవచ్చు నేను కూడా సరే రేపు పొద్దున్నేసిపోదాను రేపు రాత్రి లేచిపోదా అని చెప్పేసి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను కనుక హాయిగా అనిపించింది కనుక నా హారం తీసివేశాను అంటే ఎవరి దృష్టిలోంచి వాడే చూస్తాడు అప్పుడు రాజుగారికి గుండెలో రాయిపడింది వాయబ్బు నేను ఇవాడ నా చావు తప్పించుకున్నాను అని చెప్పేసి ఈ విషయం తెలిసినప్పుడు తల్లి నీ ఇష్టం వాడిని పెళ్లి చేసుకో నాకేం అభియంతరం అని చెప్పేసి ఎందుకంటే చావు చావు ఇచ్చినప్పుడు అన్నిటికొప్ప వేసుకుంటావు అన్ని వరాలు ఇచ్చేస్తాం చేసుకుని నాకు హాయిగా ఉందని అప్పుడు తన హారం తీసి వేస్తాడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా యోగి చూస్తాడు అరే నలభై ఏడు నేను చేశాను కదా ధ్యానం ఇంకొక సంవత్సరం చేస్తుంటే నాకు మూడొక్కరు తెలుసుకునేదేమో ఇంకో సంవత్సరం పొగి ఎందుకు తిరిగి వచ్చేసాను నలభై ఏళ్ళకి అని నేర్చుకుంటాడు అని అంటే నేను పోతున్నాను అన్నాడు మళ్ళీ ధ్యానం చేసుకోవడం కోసం అంటే నలభై ఏళ్ళు చేసినా కూడా వాడికి ధ్యానం మూడొకర ఇంకొక సంవత్సరం చేస్తుంటే వాడు వచ్చి ఉండేదేమో వాడికి అంత ఓపిక లేదు ఒక్క సంవత్సరం చేస్తుంటే వచ్చి ఉండేది వాడికి ఇన్ని పాఠాలు నేర్పించింది ఆ నర్తకి నర్తకి భర్త వాళ్ళిద్దరు నేర్పించారు ఇంతమందికి అలాగే మన ప్రేమి మాస్టర్ చాలా మంది కొత్తవాడు ధ్యానం చేస్తూ ఇంకా రాలేదు థర్డ్ అంటే ఇంకా వస్తుందైనా ముందు వస్తుంది ఇంకా చెయ్యి సాధన చెయ్యి ఏ తొందర ఉండకూడదు ఒక స్టెప్ ముందు రెండు స్టెప్లు వెనుక వేయకూడదు ముందుకే స్టెప్ వేస్తూనే ఉండాలి నీకు లాభం వచ్చినా రాకపోయినా ఎవరైనా హారం వేసినా వేయకపోయినా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండాలి నువ్వు అందరికీ స్ఫూర్తిదారకం అవుతావు ఆ నర్తకి నర్తకి భర్త తబలా వాయించేవాడు ఇంతమందికి సుపూర్తి దాఖమైన అంటే ఆ రాజుగారికి రాజుగారి కొడుకుకి రాజుగారి కూతురికి యోగికి అందరికీ వాళ్ళేమో వీళ్ళందరికీ బోధించలేదు వాళ్ళు పని వాళ్ళు చేశారు కానీ వాళ్ళు బోధి వీళ్ళందరూ బోధింపబడ్డారు అలాగే పిల్ల మహర్షి అందరూ తమ పని పని చేసుకుంటూ ప్రపంచం అంతా బోధింపబడుతుంది మన పని మనం చేస్తూనే ఉందాము కర్మణి కాదస్తే మా ఫలే కదాచన మా కర్మపద ఫల హేతుర్భోర్ మా తే స్వంగో స్వకర్మి ఆవిడ నర్తకి సగం డ్యాన్స్ చేస్తూ ముగ్గురితో కళ్ళు ఎగిరేసి ఏం చేద్దాం అని అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడు కళ్ళు ఎగిరేసి మన మనం చేద్దాము ఫలితాన్ని ఆశించవద్దు అని భగవద్గీత శ్లోకాన్ని ఆయన మనసులో చెప్పాడు కర్మని ఏవా అధికారస్తే నీ కర్మ చేయడం చూసిన అధికారం ఉంది ఫలం కోసం ఆశించడం కోసం అకర్మడిగా ఉండకూడదు డ్యాన్స్ ఆపకూడదు నేను తబలా వాయించడం ఆపకూడదు నువ్వు డ్యాన్స్ చేయడం ఆపకూడదు నేను తబలా ఆపను నువ్వు డ్యాన్స్ ఆపవు మన పని చేసుకుని వెళ్తాం పొద్దున ఇంత వస్తే అంతా రాకపోతే అంత ఒకటే వస్తే ఒకటే కానీ మన పని చేస్తాము అని ఆ యొక్క శ్లోకానికి ఎంత మంచి దర్పణం పట్టారో వాళ్ళిద్దరు దానివల్ల ఇంతమంది నేర్చుకున్నారు పిల్లమీ మాస్టర్స్ సందరు కూడాను తమ జీవిత ధ్యేయానికి దర్పణం పట్టిన వాళ్ళు మనం ప్రతిరోజు వీధిలో వెళ్తూనే ఉంటాము శాకాహారం వ్యాధి చేస్తూనే ఉంటాము అది ప్రపంచంలో రింగులు రింగు గింగులుగా తిరుగుతూ అందరికీ బోధం ఇస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది ఆ యోగి అడవికి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరంలో వాడికి మూడో కన్ను వచ్చేసింది వాడి కుండా అయిపోయింది వాడి గొప్ప యోగేశ్వరుడు అయ్యాడు నలభై ఏళ్ళు చేసిన వాడు ఇంకొక సంవత్సరం ఎందుకు చేయలేకపోయాడు వాడు వాడికి ఆపేస్తే వచ్చింది లాభం ఏమిటి నలభై ఏళ్ళు సాధనం కూడా వేస్తే కదా బూడితో పోసిన లేదు కదా ఇంకొక సంవత్సరం చేస్తే మూడో కన్ను మూడొకందేసుకునేది కదా ఆ యోగికి నలభై ఒక్క ఏడు పడితే కానీ ధ్యాన సాధన కుదరదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది బాలమణి కృష్ణకి ఐదేళ్లకి సంగీతం వచ్చినప్పుడు ఎందుకంటే వాడు గత జన్మలో అయిపోయింది నలభై ఏడు గత జమలు అయిపోయింది ఈ ఒక్క సంవత్సరం ఈ జన్మలో ఈ జన్మలో మొదలు పెట్టిన వాడికి నలభై ఒక్క సంవత్సరాలు కావాల్సిందే గత జమలో నలభై సంవత్సరాలు సాధన వాడు ఈ జన్మలో ఒక సంవత్సరంలో గత జన్మలో నలభై ఒక్క సంవత్సరాలు అయిపోయిన వాడు ఈ జన్మలో పుట్టం కానీ పుట్టాడు వాడు కలితం కానీ వాడు మూడొక్క పుడతాడు వాడు ఎవడి జన్మ పరంపర వాడిది ఎవరి సాధన వాడిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా వాళ్ళకి తొందరగా వచ్చేసి నాకెందుకు రాదే అంటారు చాలామంది రామచంద్ర ఆ మాటలు నేను వినలేకపోతున్నా వాళ్ళకి వచ్చి నాకెందుకు రే నువ్వు వాడు ఒకటే నేమిటి ఐదు వేళ్ళు నేను ఐదు వేళ ఒకటేనా ఈ వేది వేరే ఈ వేది వేరే ఈ వేది వేరే నీకున్న ఐదు వేలు ఒకటి కాదు నువ్వు వాడు ఒకటే అవుతావు ఎవరికి వారే యమున తీరే చేసుకున్న వాడికి చేసుకున్నంత మన దేవుడు నువ్వు చేసుకోలేదు నీకు కాలేదు నువ్వు వాడు చేసుకున్నాడు అయ్యింది ఎప్పుడు చేసుకున్నాడంటే అంటే గత జమని చేసుకున్నాడు మంగళం పల్లి బాలమకృష్ణ ఎప్పుడు చేసుకున్నాడంటే గత చేసుకున్నాడు సంగీత సాధన చేశాడు మొదటి ఎప్పుడు చేసుకున్నాడంటే గత జన్మని చేసుకున్నాడు పిల్లలు మంచి అంతా ఎప్పుడు ధ్యానం చేశాడే గత జన్మని చేసేసుకున్నారు ఇప్పుడు వాడికి ధ్యానం ఒక్కర్లేదు ముట్టుకోగానే వాడికి ధ్యానం వచ్చేస్తుంది వాడు రోజు ఇవాడు ధ్యానంలోకి వస్తాడు రేపు రోడ్డు మీద పడతాడు ధ్యానం ప్రచారం చేస్తూ జానపద్యాన్ని చేయకుండా ఉండలేడు ఏ లక్ష్యంతో మనం ఏ ఏ జీవుడు పుడతాడో వాడు లక్ష్య సాధన చేయకుండా ఉండలేడు విస్మిత కన్నా శాసనే పట్టుకోకపోతే వాడికి తేళ్ళు జల్లదు పాకినట్టు ఉంటుంది గవాస్కర్ క్రికెట్ బ్యాట్తోనో లేకపోతే క్రికెట్ కామెంటరీనో లేకపోతే వాడికి తేళ్ళు జల్లదు పాకినట్టు ఉంటుంది క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోతే కామెంటరీ చేయదు వాడు లేకపోతే వాడికి ఇంట్లో ఉండడు వాడు కామెంటరీ బాక్స్లోనే ఉండాలి వాడి ఇప్పుడు అందుకే క్రికెట్ ఆడ్రాడు ఆ అయిపోయింది ఇప్పుడు క్రికెట్ కామెంటరీలో ఉండాలి వాడు వరకు అదే పని చేస్తుంటాడు అందులోనే వాడు తిడుతుంటాను ఒక తల్లి తన పిల్లలను చచ్చేంత వరకు చూసుకుంటుంది వాడు అరవై ఏళ్ళ వాడైన పిల్లవాడు నువ్వు బాగున్నాయి బాగా తిన్నాయినా అని చెప్తుంటావు వాడు కొడుకు అరవై ఏళ్ళ వాడైనా డెబ్బై ఏళ్ళ వాడైనా వంద ఏళ్ళ వాడైనా తల్లి అలా అని చెప్తుంటుంది తల్లికి పిల్లవాడు ఎప్పుడు పిల్ల పిల్లవాడే ఎంత గట్టిగా వచ్చినా పిల్లవాడే పిల్లవాడే పిల్ల పిల్లే ఎందుకు రావిడ తల్లి కనుక భీష్ముడు అంత వయసులో కూడాను పితామహుడైనా కూడాను ఆయన అంపషాయి మీద పడుకున్నాడు ఆయన అందరూ చూపించగలరు నేనేం నేనేం చేయగలను నా వయసులో మీరు మీ వయసులో ఎందుకు చేయలేరు ఈ వయసులో నేను ఇంత యుద్ధం చేసినప్పుడు పద్దెనిమిది రోజుల్లో పది రోజులు నేనే యుద్ధం చేశాను తర్వాత అంపషాయి మీద పడుకున్నాను మిగతా రోజుల్లో మీరు ఎందుకు యుద్ధం చేయలేరు మీరెందుకు ఎందుకు చేయ మీద పడలేరు అని భీష్ముడు ఉదాహరణ ప్రపంచానికి ఆయన ఎంచుకున్న లక్ష్యం అది ప్రపంచానికి ప్రతి మనిషి ఏదో చూపించడం కోసం తనకు తాను చూపించుకోవడం కోసం వస్తాడు మనం ఎంచుకున్న లక్ష్యంలో మనం సాధన చేస్తూనే ఉండాలి ఉంటూనే ఉంటాం చేస్తూనే ఉంటాం చేయకుండా ఉండదు మనం అది మానవ సహజం కానీ బతుకం వస్తుంటుంది అప్పుడప్పుడు తమ్ముకుండా అప్పుడప్పుడు మానేస్తుంటాం ఆ బతుకం జయించాలి ఇప్పుడు రోజు వాళ్ళ దగ్గర ఇప్పుడేం చేస్తాం రోజు వంట చేసుకున్న ఇప్పుడే ఇవాడేం వంట చేసుకున్న ఏ అంటుందా రోజు పిల్లల్ని చూసుకుని ఇవాడ పిల్లల్ని చూసుకుంటూ చూసుకున్నా ఏ తది అంటుందా అనదు ఆవిడ నుంచి ఆ నోటి నుంచి ఆ మాటే రాదు మరి మనకేం పోయే కాలం నేను రోజు ఇంట్లో వంట చేస్తున్నాను ఇవాడు వంట చేయడం చెప్తున్నా అయినా ఇంట్లో ప్రతిరోజు ఖచ్చితంగా లేచి ఇల్లంతా ఊడ్చుకుని వంట పాత్రలు సర్దుకుని వంట చేస్తుంది అందరికి పెడుతుంది అర్థగంటి సేపు పడుకుంటే మళ్ళీ లేస్తుంది మళ్ళీ వంట చేస్తుంది జీవితం అంతా అంతే గదికే అంకితం పిల్లల మాస్టర్కి ఏంటి జీవితం అంతా ధ్యాన ప్రచారానికి అంకితము మన వృత్తిలో మనకి నైపుణ్యము సాధన 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 తినగ తినగ వేము తీయగనుడు అనగా అనగా రాగం అతి చేయదును ఈ జన్మలో ఈ దేయంతో వచ్చాము ఈ సాధన కోసమే మనం వచ్చాము ఇంకో జన్మలో ఇంకో దేయంతో వస్తాము ఇంకో సాధనతో వస్తాము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్న ధ్యేయంలో వాళ్ళు సాధన చేస్తూనే ఉండాలి సంగీతంలో భీమసేన్ చూసి రారాజు అయినట్టు క్రికెట్లో గవస్కర్ రారాజు అయినట్టు మనం ధ్యాన సాధనలో ధ్యాన ప్రచారంలో రాలాజు అవుతాం అప్పుడే మనకి తృప్తి మనకి ప్రపంచం గుర్తిస్తే మనకి స్థుతి రాదు మనల్ని మనం గుర్తించాలి మనల్ని మనం గుర్తించగలిగేలా మనం సాధన చేయాలి నంద్యాల వైదేహి మేడం ధ్యాన సాధన చేస్తూ సూర్యదేవుడితో ఆవిడ మనం చిన్నప్పుడు కథలు చందమా కథ మధ్యలో చదువుకున్నాం సూర్యదేవుడితో మాట్లాడి అని చెప్పేసి మనకి కానీ ఇప్పుడు మనకు ప్రియమణ మాస్టర్ చేస్తున్నాడు ఇవి చందమామ కథలు కావు వాస్తవాలు నంద్యాల వైదేహి మండలి క్రితం ఆవిడ అన్ని వాస్తవాలు చెప్తున్నాడు మన కేశవరాజు గారు కేశవాయన హాన్ని పుస్తకం రాశారు తన అనుభవాలన్నీ ఎన్ని అనుభవాలు ఉన్నాయో పరమశివుడితో పార్వతీదేవితో గణపతితో హిమాలయాల్లో నందాప్రసాద్ గారు తమ అనుభవాలని చెప్తున్నారు హిమాలయాల్లో ఆయన తిరిగాడు హిమాలయం మనం తిరగలేదు కదా ఆయన అన్నిసార్లు వెళ్ళి వచ్చాడు కనుక ఆయనకి ఏం చేయాలో తెలుసు ఏముందో తెలుసు ఆయనకి ఆయన తిరిగి వచ్చాడు కనుక అనుభవం ఉంది సాధన చేశాడు హిమాలయాల్లో కొండ ఎక్కి కొండలు దిగి ఆ రోజుల్లో పీటీ ఉషా అని చెప్పేసి బాగా పరిగెత్తేదావిడ అంటే రన్నింగ్ బ్రూస్లీ ఎంటర్ డ్రాగన్ సినిమా చూసాం ఎలా కొట్లాడేవాడు బక్కగా ఉండేవాడు కానీ కొట్లాడంలో నెంబర్ వన్ యాక్షన్లో అమితాబ్ బచ్చన్ అక్కినే నాగేశ్వరరావు సావిత్రీ దేవి పాటల్లో ఘంటసాల గారు ఎంత స్వీట్ వాయిస్ ఎంత సాధన ఏ రాగం ఎత్తుకున్నా ఏ పాట పాడినా రవీంద్రనాథ్ ట్యాగోర్ ఆయన గీతాంజలి ఆయన వ్రాస్తే ప్రపంచమే మెచ్చుకుంది ఆయన కళానికి అంత కాళిదాస్ కళానికి అంత ఎంత ఉందో వాల్యూ విలియం షేక్స్పియర్ కళానికి మిల్టన్ కళానికి విశ్వనాథ ప్రత్యనారాయణ గారి కళానికి వాళ్ళ రాతలో వాళ్ళు నెంబర్ వన్ ఎంత సాధన చేస్తే వాడికి ఎంత లభి లభ్యమవుతుంది జీవితంలో సాధన చెప్తే జీవితం ఏం లభ్యం కాదు గోళి గిల్లుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి రోజు గోళి గిల్లుకుంటూ కూర్చుంటే వాడికి ఎంత కావాలో అంతే వస్తుంది మన జీవితంలో మన పయనం ఇటువైపు మన లక్ష్యం వైపు చావు వైపు పయనం కాదు చావు వచ్చింది వచ్చినప్పుడు వెళ్ళిపోతాం మన చావు వైపు మన పయనం కాదు చావు ఎప్పుడు వస్తుందా వెళ్ళిపోదావా అని వెయిట్ చేయడం కాదు ఏదో రోజు వస్తుంది కానీ ఆ జీవిత ధ్యేయం వైపు మన పని పయనం చావు వైపు కాదు పుట్టిన ప్రతి పని చావాల్సిందే నువ్వు ధ్యేయం వెంటబడుతూ చేస్తున్నావా ధ్యేయం లేకుండా చేస్తున్నావు బతుకుతున్నావా అది మాట నీ ధ్యేయాన్ని ఎంత పరిపక్వం చేసుకుని ఉంటుంది బతుకుతున్నావు ఎంత సాధనతో బతుకుతున్నావు అది ముఖ్యం బృష్ణులు కూడా చచ్చిపోయాడు బుద్ధుడు చచ్చిపోయాడు కృష్ణుడు చచ్చిపోయాడు విధం చేసిపోయి అందరూ చచ్చిపోతారు నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను చావు తథ్యము ఏదో కరోనా వస్తుంది మింగే వస్తుంది మన ఇంట్లో కూర్చొని రాకుండా ఉంటుంది ఏంటిది రావాల్సిన టైంలో వచ్చేస్తుంది పరీక్షత్ మహారాజు నేను ఒంటి సమ్మ మేడమైన పాము రాదు కదా అని చెప్పేసి ఒంటి సంబం మీద కట్టే పాము వచ్చి కట్ చేసింది మన ఇంట్లో ఇంట్లో ఉంటే కల కథలు రాకుండా ఉంటుంది ఏంటి ఆ రావాల్సిన వస్తుంది చావు ఎప్పుడు తథ్యము కానీ వచ్చే లోపల మన సాధనను మనం కొనసాగిద్దాము మన లక్ష్యాన్ని మనం చేదిద్దాము మన సాధన ఏంటి ధ్యాన ప్రచారం చేయడం ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను జూమ్ లో క్లాసెస్ చేస్తున్నాను నా ప్రచారం ఆగలేదే ఒకవేళ ప్రచార మాధ్యమం లేకపోయినా నేను ఈ సమయాన్ని నా ధ్యాన సాధన కోసం ఉపయోగకరించుకున్నవాడు నా జ్ఞాన సాధన చేస్తున్నాను నా పుస్తకాలు చదువుతున్నాను నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు సాధనకి ఏదో ఒక సాధనకి నీకు ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి బాలగంగాధర్ తిలక్ని అండమాన్లో వేశారు జైల్లో ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశాడు ఎడుస్తూ కూర్చోలేదు ఇంత పెద్ద భగవద్గీత పుస్తకం రాశాడు ఆయన అండమాన్ జైల్లో కూర్చుని నేను ఆ పుస్తకంతో చదివాను బాలగంగాధర్ తిరిగి రాసిన భగవద్గీత ఎంత బాగుందో ఎలా ఆయన అండమాన్లో ఉండి తన జీవితాన్ని సాధకం చేసుకున్నప్పుడు మనం ఇంట్లో కూర్చుని ఎందుకు సాధకం చేసుకోలేము ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవచ్చు ఇంట్లో కూర్చొని సజ్జన సాంగత్యం చేయవచ్చు పీఎంసీ రోజు వినాలి పొద్దునుంచి రాత్రి వరకు లాక్డౌన్ లేనప్పుడు పీఎంసీ వినేవాళ్ళం కాదు మనకి వేరే పనులు ఉన్నాయి కదా కానీ ఇప్పుడు లాక్డౌన్ ఉంది పొద్దుంచి రాత్రి వరకు పీఎంసీ వినాలి ఇంతకన్నా ఆపన్ చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది మనకి పుస్తకాలన్నీ చదవాలి ధ్యానం చేసుకోవాలి అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుంటాను ఇప్పుడు నేను ఉపయోగించుకుంటున్నాను నా సమయాన్ని నా అవకాశాలను ఈ విధంగా ఎక్కడుంటే అక్కడ ఆ విధంగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా తినగా తినగా వేము తీయగనుండను అనగా అనగా రాగా మర్చి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సాధనతో సమకూర పన్నుల ధరలోన మన జీవితం దేనికై అంకితం అంటే సాధన కోసం అంకితము తల్లి జీవితము పిల్లలకి అంకితము సంగీతకారుల జీవితము సంగీతానికి అంకితము క్రీడాకారుల జీవితం క్రీడ క్రీడలకు అంకితము ధ్యానుల జీవితము ధ్యానానికి అంకితము బుద్ధుళ్ళ జీవితము ధ్యాన ప్రచారానికి అంకితము మూడు పదాలు ఉన్నాయి అరిహంతు బోధిసత్వ బుద్ధ హరిహంత్ అంటే తనలో ఉన్న చంపించిన వాడు ధ్యానం ద్వారా హరిహంత్ అరి అంటే శత్రు హంత్ అంటే చంపేసినవాడు ధ్యానం ద్వారా మందం శత్రువులు మనం చంపేస్తాము అజ్ఞానం తమవగుణం రజౌగుణం సాత్వికం ఇవన్నీ కూడా త్రిగుణాన్ని చంపేస్తాం మనం త్రిగుణాతీతం అవుతాం నిర్గుణం అవుతాం అరిహంత అయిన తర్వాత బోధిసత్వుడు అవుతాం అంటే ఇంట్లో కూర్చుని మన ఇంటికి ఎవడొస్తాడో వాడికి ధ్యానం చెప్తాము ఆత్మజ్ఞానం బోధిస్తాము వాడి పేరు బోధిసత్వుడు వీడు వెళ్ళి తిరిగి చెప్పాడు కానీ ఇంటికి ఎవరిస్తాడో వాడిని ఎవడే వెళ్ళి కలుస్తాడో వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఉంటాడు వాడి పేరు బోధిసత్వుడు ఆ తర్వాత జన్మలో బుద్ధుడిగా బయలుదేరతాడు ఇంటి ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్తాడు ఇంటింటికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు వాడు బుద్ధుడు పిల్లలు మాస్టర్ అందరూ అరిహంతులు ఎప్పుడు జన్మలు అయిపోయారు బోధిసత్వుడు కూడా అయిపోయారు ఈ జన్మలో బుద్ధుడు కానీ అవతరించారు ఎంతమంది బుద్ధుడు ఉన్నారో ఇప్పుడు ఆ గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు ఆ గౌతమ బుద్ధుని ఒక ఆయన అడిగాడు అయ్యా బాబు మీదాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదు ఇంకా పుట్టాడు అని చెప్పాడు అప్పుడు వాడిని దగ్గర పెట్టి వాడిని నెత్తి మీద ఒక మిటికా వేసాడు ఏం రానైనా నీకు ఇప్పటిదాకా ఉన్నవాళ్ళంతా ఇప్పుడే చూసావా ఇక రాబోయేవాడు చూ చూస్తే చూసే శక్తి ఉందా నేను చూడలేదు అన్నాడు మరి ఎందుకు మాట్లాడుతూ పనిలేక నాకన్నా ముందు లక్షల మంది బుద్ధులు అయ్యారు నాకన్నా తర్వాత లక్ష మంది బుద్ధులు అవుతారు అని ఆ బుద్ధుడు ఇప్పుడు చెప్పాడు అప్పుడు చూసారా తాటిని తన్న తన్నేవాడి తల్లి తన్నేవాడు ఎప్పుడు వస్తాడు పిల్లముడి మాస్టర్ అందరూ బుద్ధుళ్ళు అని నాకు తెలుసు వాళ్ళకి తెలుసు ప్రపంచానికి తెలియదు అని ప్రపంచానికి తెలియదు కానీ మనకి తెలియాలి మన గురించి మనకి మన గురించి ఎప్పుడు మనకు తెలుసు నా కడుపులో ఆకలి ఉందో లేదో నాకు తెలుస్తుందా తెలియదా ప్రపంచానికి తెలుస్తుంది ఏంటి నా కడుపు ఎంత నకనకలాడుతుందో నకలాడుతుందో ప్రపంచానికి తెలుస్తుంది ఏంటి తెలియదు అడిగితే కానీ అమ్మ కూడా పెట్టదు అమ్మకు కూడా తెలియదు అమ్మే పుట్టించింది కానీ నా కడుపులో ఆకలి అమ్మకు కూడా తెలియదు నేను ఏడిస్తే కానీ అమ్మ పెట్టదు నా కడుపులో నా ఒక ఆకలి ఒకరికే తెలుస్తుంది ఎవరి కడుపులో నా ఆకలి వాళ్ళకి ఒకరికే తెలుస్తుంది ఎవరు ఎంత పరిణితి చెందారో చెందలేదో వాళ్ళకి ఒకరికే తెలుస్తుంది పక్క వాడికి తెలియదు కనుక పక్క వాడికి జడ్జిమెంట్ మనకు అనవసరము మన జడ్జిమెంట్ మన వేపట్లో ఉందా లేదా మన గురించి మనకు తెలుసా తెలియదా తెలుసు మనకి ఎంత మనకి తెలుసు ఎంత విఘ్నమొమ్మకి తెలుసు కడుపు మనకి తెలుస్తుంది కడుపు ఆ ఆకలి తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి మనకి ఎందుకు తెలియదు కానీ నట బయట నటన చేస్తుంటాం తెలిసింది తెలియనట్టు తెలియంది తెలిసినట్టు రెండు రకాల ఉన్నాయి తెలిసింది తెలియనట్టు తెలియంది తెలిసినట్టు నటక నటన అది కూడా మంచిదే నటనలో చక్రవర్తులు అవుతారు అయ్యా చెప్పొచ్చేది ఏంటంటే సాధనతో సమకూరు పనులు ధరలోనా తినగా తినగా వేము తీయగలను అనగా అనగా రాగమతి మతి సాధనతో సమకూరు పనులు ధరలోన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాలో ఈ స్టేట్మెంట్లో ఇంత కథ ఉంది ఇక్కడ మనం కాసేపు ధ్యానం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము చేతుల్లో చేతి పెట్టుకుందాము పాదాలు రెండు క్రాస్ చేసుకుందాము హాయిగా కూర్చుందాం వెన్నెముక నిషాడుగా చేసుకుని ఏం కూర్చోక్కర్లేదు భారతదేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మూర్ఖమైన అవగాహన అవి అవగాహనే కాదు అది హాయిగా కూర్చుందాం అసలు ధ్యానానికి శరీరానికి సంబంధం ఇది ధ్యానానికి శ్వాసకి సంబంధం ఉంది ముక్కులోని గాలి ముక్తికి మరిదాలి శరీరం ఎలా ఉందో వంకరంగా ఉందో అష్టవంకరంగా ఉన్నా శరీరానికి సంబంధం లేదు అష్టావక్రుడికి అష్టవంకరలు ఉన్నాయి ఆయన యోగి కాదు ఏంటి ఆయన శ్వాసం పట్టుకున్నాడు యోగి అయ్యాడు అష్టవంకరలు ఉన్నా అష్టావక్రుడు శరీరం మీద ఆధారపడి ఉంటే వాడు యోగ ఉంటే వాడ శరీరానికి యోగానికి సంబంధం లేదు శరీరంలో ఉన్నాము ఈ ఇంటికి నా ధ్యాన సాధనకి సంబంధం ఉందా ఇల్లు ఎలా ఉన్నా నేను ధ్యానం సాధన చేస్తాను చీకటి గోదా ఉన్నా ధ్యానం సాధన చేస్తాను ఇల్లు రాజప్రకారం ప్రసారం ఉన్నా కూడా నేను ధ్యానం చేస్తాను ఏసీ రూమ్లో ఉన్న ధ్యానం చేస్తాను ఏసీ చెట్టు కింద కూడా ధ్యానం చేస్తాను ఈ శరీరం ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటే మనకేమి ఈ శరీరంతో సంబంధం లేదు శ్వాసతో సంబంధం ఉంది శ్వాసను బిగపట్టరాదు కుంభకం చేయరాదు పూరక రేచకాలు ఉండకూడదు పూరక రేచక రహిత కుంభక రహిత సుఖమయ ప్రాణాయామము మై డియర్ ఫ్రెండ్స్ బ్రత్ నార్మల్ चुर सिंपल टेन्डर पीसफुल ट्राइक्यूअल ब्रथ कृपया कोई भी आंखें न खोले लगातार ध्यान बीविच्योर ब्रथ यू कल रात श्वास मीध ध्यास పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు మనం ధ్యానం పట్టు పట్టవద్దు కానీ పడితే మనకు విడిపెట్టకూడదు పట్టి విడిట కంటే పని చచ్చట మీద విశ్వదాభిరామ ఏ ధ్యేమం అక్కర్లేదు ఒకవేళ ధ్యానం పెట్టుకుంటే మటుకు దానికోసం చావాల్సిందే మనం పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు పట్టు పట్టునే బిగే పట్టవలే పట్టు విడిట కంటే పడి చచ్చుట మీద విశ్వదాభిరామ వినురవేమ ఎవరో కళ్ళు తెరవద్దు چرا میده می سر؟ నేను సంగీతం సాధన చేస్తాను మీరు ధ్యాన సాధన చేయండి ఎవరి సాధన వాడేది నా సాధన మీద నా దృష్టి మీ సాధన మీద మీ దృష్టి నా లక్ష్యం మీద నా దృష్టి మీ లక్ష్యం మీద మీ దృష్టి ఎవరికి వారే యమునా తీరే నా ఫ్లూట్తో నేను ధ్యాన సాధన చేయిస్తాను కనుక నా ఫ్లూట్లో నేను సాధన చేయాలి నేను ఫ్లూట్ రాసినప్పుడు ఏం చేస్తున్నాను అంటే నా సాధన నేను చేసుకుంటున్నాను అది అందరికీ ఉపయోగపడుతుంది అలాగే మీ సాధన మీరు చేస్తుంటే మీ సాధన ప్రపంచానికి ఉపయోగపడుతుంది మీ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది మీ సాధన లోకానికి వంతెన వేస్తుంది ఎవరూ కళదెరవద్దు సస్యమీరా కళ్ళు తెరవరాదు కళ్ళు తెరిస్తే మీ సాధనకి భంగమైనట్టు మీ యొక్క జీవితానికి మీ యొక్క సాధనకి మీరే ఆటంకవాదైనట్టు మీ చేతి వెళ్ళితో మీ కళ్ళనే పొడుచుకున్నట్టు ఎవరు కళ్ళు తెరవద్దు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా సాధనతో సమకూరు పనుల ధరలోనా తినగ తినగా వేము తీయగనుండు అనగా అనగా రాగా మర్చి చేయదెను ఎవరూ కళ్ళు ఎవరూ కలుగుతూ మన సాధనలో ఉన్నాం మన సాధన ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి ఏ లోకంలో ఏ కాలంలో ఏ లక్ష్యంతో ఏ సాధన చేస్తామో దానికి అంకితం మనం ఆ లోకంలో ఆ కాలంలో ఈ లాక్డౌన్ కాలంలో ఈ లాక్డౌన్ అవ్వడం సాధన చేద్దాం ఇంట్లోంచి బయటికి వెళ్ళవద్దు బయటికి పోయే అవకాశం ఉన్నా బయటికి పోవద్దు అవసరం లేదు అవకాశం ఉన్నా అవసరం లేదు మనకి ఇప్పుడు సాధనకు అవకాశం ఉంది మన ధ్యాన సాధనకు మన స్వాధ్యాయ సాధనకు మన సజ్జన సాంగత్య సాధనకు ఇంట్లో ఉండి ధ్యాన ప్రచార సాధనకు మనకి ఇప్పుడు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మళ్ళీ మళ్ళీ రాదు కదా ఏ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి నాకేం అవకాశం ఇప్పుడు నేను కాసేపు ఫ్లూట్ వాయించడం కోసం నాకు అవకాశం కనుక నేను ఫ్లూట్ వాయిస్తూనే ఉంటాను నా సాధన నాది మీ సాధన మీది నా లక్ష్యం నాది మీ లక్ష్యం మీది సమయం ఎందుకు ఉన్నాయంటే సాధన కోసం అందుకే మన పంచ నవ జ్ఞానరత్నాల్లో సమయమే సాధన అని చెప్పాను సమయం కేటాయించాలి మనం దేనికోసం సమయాన్ని కేటాయించాలి సాధన కోసం సమయమే సాధన సమయం ఎందుకు ఉంది అంటే సాధన కోసం ఉంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఉన్నాయా అంటే సాధన కోసం ఉంది లాక్డౌన్ ఎందుకు ఉందా అంటే సాధన కోసం ఉంది సాధన కోసం ప్రత్యేక పరిస్థితులు ఇవి సాధన కోసం కేటాయించిన పరిస్థితులు ఇవి తయారు చేయబడిన పరిస్థితులు ఇవి మన సాధన కోసం ఎవరూ కళ్ళు తెరవరాదు ఇంట్లో హైగా కూర్చుందాం కళ్ళు మూసుకుందాం గది చీకటి చేసుకుందాం సంగీతం పెట్టుకుని ధ్యాన సాధనలో మునుగుదాం శ్వాస సాధనలో మునుగుదాం శ్వాసయుతంగా జీవిద్దాం శ్వాసానుసంధానం చేద్దాం ఐ డియర్ ఫ్రెండ్ శ్వాస పుత్రులం అవుదాం పవన పుత్రులం అవుదాం సాధనతో సమకూరు పనులు ధరలోన ధరలోనైనా సరే ఏ లోకంలో అయినా సరే సాధనే సాధకుడి యొక్క లక్షణము ఆఖరి ఐదు నిమిషాలు ఎవరూ కళ్ళు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం సుఖమయ ప్రాణాయామం పూలకరహిత కుంభకరహిత రేచక రహిత సుఖమయ ప్రాణాయామం అనాపాన సతి అన్నాడు గౌతమ్ బుద్ధుడు మహాబుద్ధుడు అయిన పిలవ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారం మన వృత్తిలో మన ప్రవృత్తిలో మనం నిమగ్నం అవుదాం మన సాధనలో మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉందాం సాధనకి అంతు లేదు అటు చివర అనేది ఎప్పుడూ లేదు సాధనకి ఆత్మకు సాధ అటు లేదు అటు చివర లేదు సాధన కూడాను అటు చివర లేదు అనాది అనంతం ఆత్మ సాధన ఆత్మ అనాది ఆత్మ అనంతము సాధన కూడా అనాది అనంతము ఎవరి సాధనలో వాళ్ళ నిమగ్నము ఆఖరి ఐదు నిమిషములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము अगर मुड़े नहीं श्वास अमिता ध्यास श्वासानुसंधानम्, कुंभक रहिता, पुरे का रेचर रहिता, रेच प्राणायाम। फाइनल टू मिनट्स, बी विथ योर ब्रेथ मेडिया फ्रेंड्स, रीजेडिकेट योरसेल्फ टू योर ओन साधना, योर ओन प्रैक्टिस ऑफ़ योर ओन అచీవ్మెంట్ ఆఫ్ యువర్ ఓన్ గోల్స్ వాట్ ఎవర్ దే ఏ లక్ష్యమైనా కాదండి ఆ లక్ష్య సాధనలో మనం అగ్రగాముదం అవుతాం మన కళ్ళల్లో మనం అగ్రగాముదం అవుతాం పక్క వాళ్ళ కళ్ళల్లో కాదు ఆఖరి ఒక్క నిమిషం ఆఖరి ముప్పై సెకండ్లు ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా రెండు చేతులు తీసేసి కళ్ళు రెండు మీద పెడదాం ఐదు క్షణాలు ఫైవ్ ఫోర్ 3 2 1 0 slowly remove your hands and open your eyes my dear friends do thank you thank you thank you all previous masters